హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎచ్ఎల్ఎన్టీ ఛానల్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్ అనేది, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇంకా మనకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలైన పాలు ఇస్తాడు కదా, నేనైతే ఆవు పాలు తీసుకుంటాను హాఫ్ లీటరు. అవి వచ్చేసి వెంటనే స్టీల్ గిన్నెలో కానీ లేదా ఇలా గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఆ పాలు అనేది ఇరక్కోకుండా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ప్లాస్టిక్లోనే ఉంచితే అది ఎంతో కొంత మెల్ట్ అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. వెంటనే ఇలా షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది, ఇది వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని ఎడిబుల్ గమ్ అంటారు. ఇంకా బాదం చెట్టు ఒక గమ్ము, దీంట్లో 2-3 టైప్స్ ఉంటాయి అనుకుంటా. అవి ఏమీ కావు, ఇది మామూలుగా వేరేది ఒకటి స్వీట్స్లో యూజ్ చేస్తారు అది కాకుండా ఇదేంటంటే ఓన్లీ ఇట్లా 12 అవర్స్ నానబెట్టుకొని నైట్ ఫుల్ 8 to 12 అవర్స్ నానిన తర్వాత ఇలా జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఈ జెల్లీని మనం వాటర్లో మిక్స్ చేసుకునైనా తాగేయచ్చు, మార్నింగ్ కానీ ఏ టైంలోనే తీసుకోవచ్చు, లేదా ఏదైనా జ్యూసుల్లో కానీ ఇందులో ఇంకా లెమన్ పిండుకొని కానీ అలా అయినా తాగొచ్చు. ఎందుకంటే కొంతమందికి ఎప్పుడు సీజన్ అని ఏ సీజన్ అయినా కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ హీట్ అవుతుంది బాడీ, అలా వెయిట్ తగ్గాలంటే ఇలా ఈ ఎడిబుల్ గమ్ని యూజ్ చేసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇంకా అందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మోషన్ ఫ్రీ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రైండర్ కోసమని పిండి వేసుకుంటున్నాను, దోశలకి ఇడ్లీలకి ఒకే పిండి. ఇడ్లీ రవ్వతో కాకుండా బియ్యంతోనే పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమని ఫస్ట్ ఒక గ్లాసు మినప్పప్పునైతే నానబెట్టుకున్నాను, ఒక 6 అవర్స్ 7 అవర్స్ అట్లా నానబెడతాను. ఏమి వేయను, ప్లెయిన్ మినపప్పు. ఇంకా మనం ఏంటంటే ఫస్ట్ గ్రైండ్ ఆన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మామూలుగా కూల్ వాటర్, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవాలి. లేదా మనకి ఒకవేళ మర్చిపోయాము చల్లని నీళ్ళు ప్రిపేర్ చేసుకోవడం అన్నప్పుడు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఒక 2-3 వాటర్లో మెల్ట్ చే అది మిక్స్ చేసుకొని ఆ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఆ వాటర్ని వాడుతున్నాను, ఎందుకంటే గ్రైండ్ అనేది హీట్ అవ్వకోకుండా పిండి అనేది మంచిగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటుకులు కూడా నానబెట్టాను. ఫస్ట్ మినపప్పు మిక్స్ గ్రైండర్ వేసుకొని ఇంకా మినపప్పు తీసేసిన తర్వాత పిండి, తర్వాత అటుకులు వేశాను, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను కొంచెం ఇడ్లీలు దోశలు సాఫ్ట్గా రావడానికి. ఇంకా తర్వాత వచ్చేసి బియ్యం వచ్చేసి 1 to 3 3½ తీసుకుంటాను. అందులో వచ్చేసి ఒక 1/2 గ్లాస్ వరకు రాగులు కూడా వేసుకుంటాను, రాగులు మెంతులు అంతే. ఇంకా మనం ఓన్లీ దోశల వరకే వేసుకోవాలి అనుకున్నప్పుడు అందులో శనగపప్పు వేసుకోవచ్చు, 10 శనగపప్పు 1/2 గ్లాసు. నేను ఇడ్లీకి దోశలకు ఒకటే పిండి వేస్తున్నాను కాబట్టి ఇంకేం రాగులు వేసుకున్నాను. ఇంకా రాగి పిండి అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా ఇలా రాగులు ఎక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటాము తక్కువ క్వాంటిటీ రాగులు. 1-3 గ్లాసులు బియ్యం తీసుకుంటే 1/2 గ్లాస్ వరకు అట్లా రాగులు తీసుకుంటే మనకి ఆ టేస్ట్ ఫ్లేవరు అట్లా కలరు ఏమి చేంజ్ కాకుండా ఎంతో కొంత హెల్త్ కాబట్టి అలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా తర్వాత ఇది కూడా, ఇది ఎట్లా ఉండాలంటే కొంచెం కోర్స్గా ఉండాలి, మరీ మెత్తగా రుబ్బుకోకూడదు. ఈ రైస్ వేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకుంటే మనకి ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయి సాఫ్ట్గా. ఇలా పిండి అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా గ్రైండర్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా అది నేను సోపు లిక్విడ్ అట్లాంటివి కాకుండా ఇవి ఉంటాయి కదా కుంకుడుగాయలు, కుంకుడుగాయల రసంతో క్లీన్ చేసుకున్నాను గ్రైండర్ని. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, ఇలా మొత్తం తీసిన తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా తీసిన తర్వాత ఒకేసారి చాలామంది ఏంటంటే గ్రైండరు ఆన్లో ఉన్నప్పుడే పిండి తీస్తారు, అలా తీసినప్పుడు కూడా కావాలంటే అందులో కొద్దిగా ఈ కుంకుడుగాయ నీళ్లు పోసేసి అలా గ్రైండర్లో గ్రైండర్ అనేది కొంచెం వాటర్ వేసి ఆన్ చేసుకుంటే మనకి అక్కడే పిండి అనేది నీట్గా క్లీన్ అవుతుంది. అప్పుడు బయటికి తీసేసి ఇంక వాటర్తో వాష్ చేసుకోవచ్చు, అలా అయినా చేయొచ్చు, లేదా బయటికి ఇలా తీసేసి రాళ్ళు ఇలా టబ్ ఉంటుంది కదా దానిని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి కుంకుడుగా రసంతోనే క్లీన్ చేశాను, చాలా నీట్గా క్లీన్ అయింది, మనకి ఎలాంటి స్మెల్ ఏమి రాకుండా నీట్గా ఉంటుందని వాటితోనే క్లీన్ చేశాను. ఈ మధ్య ఏంటంటే వారానికి 1-2 సార్లు పూజ సామాన్లు క్లీన్ చేసేదానికి ఇట్లా సామాన్లు ఎక్కువగా పడ్డప్పుడు కానీ కుంకుడుగా రసంతోనే క్లీన్ చేస్తున్నాను 1-2 సార్లు. మిగతా టైంలో పిల్లలు స్కూల్ కొంచెం అడవడిగా ఉన్నప్పుడు మామూలుగా విమ్ లిక్విడ్తోనే క్లీన్ చేస్తున్నాను, కాకుంటే 1-2 సార్లు మాత్రం కుంకుడుగా రసంతోనే క్లీన్ చేస్తున్నాను. ఇంకా అందులో మనం ఉప్పు నిమ్మతొక్కలు ఇవన్నీ వేసి కూడా కాగబెట్టి ఆ లిక్విడ్ కూడా యూజ్ చేస్తాను, లేదా ఇది కూడా ఏదన్నా ఒకటి 1-2 సార్లు యూజ్ చేస్తే కొంచెం మనకి ఆ క్లీనింగ్ అనేది మంచిగా ఉంటుంది, కొంచెం హైజీన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అలా చేస్తున్నాను. ఇంకా గ్రైండర్ వేసుకున్నప్పుడు ఏంటంటే నేను 1 గ్లాసు మినపప్పు కాకుండా 1.5 గ్లాస్ తీసుకున్నాను, ఆ 1/2 గ్లాస్ మినపప్పు పిండిని బయటకు తీసేసుకొని రెగ్యులర్గా వేస్తాను కాబట్టి ఆ క్వాంటిటీ అనేది తెలుస్తుంది మనకి.
దాంట్లో ఆనియను, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, జీలకర్ర, కొన్ని మిరియాలు కూడా వేస్తాను. అవన్నీ వేసి పిల్లలకి ఈవినింగ్ వడలాగా చేస్తాను. మామూలుగా అయితే నైట్ నానబెట్టాను, మార్నింగ్ గ్రైండర్ వేశాను. ఒక 6 అవర్స్ 7 అవర్స్ అట్లా నానిన తర్వాత గ్రైండర్ వేశాను. ఇంకా ఈవినింగ్కి కొంచెం, మార్నింగ్ గ్రైండర్ వేసిన తర్వాత ఈ పిండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత ఇంకా వడలు వేశాను. గ్రైండర్లో పిండి వేసిన పిండితో అసలు వడలు వేస్తే ఆ క్రిస్పీనెస్, ఆయిల్ ఎక్కువ పీల్చవు, టేస్ట్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. అందుకని గ్రైండర్ వేసినప్పుడల్లా ఇట్లా వడలు వేస్తూ ఉంటాను. వడల్లాగానే వేసుకోవచ్చు లేదా పునుగుల్లాగానే వేసుకోవచ్చు. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి కారపొడి, పల్లీ చట్నీ, ఇంకా సాస్ ఏదన్నా వాళ్ళకి నచ్చింది వేసిస్తే మంచిగా తింటారు. ఎక్కువ ఏం చేయలేదు, ఒక మనిషికి ఒక 3-4 అట్లా చేశాను, మంచిగానే తిన్నారు. ఇందులో మిరియాలు కూడా వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, శనివారం రోజు ఇంకా వెంకటేశ్వర స్వామికి వేడి శనివారాల వ్రతం చేద్దామని 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నాను. కానీ ఒకసారి ఊరికి వెళ్ళి రావడం, పిల్లల హాలిడేస్ ముందు, దాని తర్వాత ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని, పిల్లల స్కూలు, ఇదంతా సరిపోయింది. ఇంకా నెక్స్ట్ అనుకోకుండా తిరుపతి కూడా వెళ్ళాం కదా, ఇంకా నెక్స్ట్ తిరుపతి నుంచి వచ్చిన వారమే స్టార్ట్ చేయాలనుకున్నాను. ఇంకా సరే ఏకాదశి ఉంది కదా, మళ్ళీ ఆషాఢంలో చేయొచ్చో లేదో అని ఆగాను. లేదు, ఆషాఢంలో కూడా చేస్తే చాలా మంచిది అన్నారు. ఇంకా ఏకాదశి రోజు పిండి దీపాలు పెట్టి ఇంకా ఆ వారమే ఇంకా పెట్టుకున్నాను శనివారం రోజు. ఇదేంటంటే చాలా మంచిది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం ఏమనుకున్నాం అంటే, చాలా పెండింగ్ పడిపోయిన పనులు అవ్వటం, ఇంట్లో ఏదైనా చికాకులు అట్లాంటివి ఉంటే సాల్వ్ అవ్వడం, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ మంచిగా ఉండడం, మనం ఏదైనా కోరికలు కోరుకుంటే తీరడం, పిల్లల హెల్త్, వాళ్ళ స్టడీ, ఇవన్నీ బాగుంటాయని ఇంకా నేను అది స్టార్ట్ చేశాను. ఫస్ట్ వారం అయితే అయిపోయింది, ఇంకా పిండి దీపాలు పెట్టి చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇంకా ప్రతి గురు పౌర్ణమికి నేను ఏం చేస్తానంటే గుడికి వెళ్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో సాయిబాబా ఫోటోకు మీ దగ్గర ఏది ఉంటే అది ఫోటో కానీ విగ్రహం కానీ అట్లా ఉంటాయి కదా, దానికి 5, 9, 11, 21, 51, 101, 108 అట్లా మన బ్రౌన్ చైనా ఉంటుంది కదా ఎర్రశనగలు, అవి నానబెట్టి నానబెట్టిన వాటిని కుచ్చాలి దారంతో కుచ్చి. నేనైతే 101 కుచ్చి సాయిబాబా ఫోటోకి అయితే వేశాను. చాలా మంచిది ఇది కూడా. ఇట్లా చేయడం వల్ల మనకి బాబా అనుగ్రహం అనేది మంచిగా కలుగుతుంది. నాకు బాబా అంటే కూడా చాలా ఇష్టమని ప్రతి గురు పౌర్ణమికి నేను ఇలానే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి బీరకాయ కూర చేశాను. ఇంకా గురు పౌర్ణమి కదా, నాన్ వెజ్ తినకూడదని చెప్పేసి బీరకాయ కూర చేశాను. నేను ఎలా చేస్తానంటే, పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు నానబెడతాను, ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా నానబెట్టిన తర్వాత ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అందులో ఒక 2-3 మినిట్స్ వేసి మంచిగా మగ్గాక ఇంకా బీరకాయ ముక్కలు, ఉప్పు, కారం అట్లా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత లాస్ట్లో ఇంకా ఉప్పు, కారం, కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 మినిట్స్ అట్లా మగ్గిన తర్వాత ఇంకా అన్నంలో కానీ చపాతీల్లో కానీ వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇట్లా చేస్తే చాలామంది ఎగ్ వేస్ చేస్తారు, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు. నేనైతే బీరకాయలో ఎగ్ వేస్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇట్లా పచ్చిశనగపప్పు వేసి చేస్తే పిల్లలకు కూడా చాలా ఇష్టము, అందులో పప్పులు తగులుతాయి కదా, వాటి ఫ్లేవర్ అట్లా ఇష్టం అని చెప్పేసి నేను ఇలానే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి టమాటాలు కూడా వేస్తాను, అది బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఏంటంటే ఇట్లా పచ్చిశనగపప్పు వేస్తాను, టమాటాలు వేసిన ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఎగ్ మాత్రం నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంకా ఇలానే ప్రిపేర్ చేస్తాను. చపాతీలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా వచ్చేసి 7 శనివారాలు వ్రతం చేశాను కదా, ఇంకా నేను కోరికన్న కోరికలు ఇంకా మంచిగా సూట్ అయ్యి తీరిందంటే మీకు ఖచ్చితంగా మంచి వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో వీలైతే నేను ఇవి ప్రమిదలు అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా బియ్యం పిండితో తయారు చేసే ప్రమిదలు ఉన్నాయి కదా, అవి ఎలా ప్రిపేర్ చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో ఒక చూపిస్తాను. పాజిబుల్ అయితే మన చాలామందికి ఏంటంటే పగుళ్ళు రావటం అట్లాంటివి కాకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ ఇంకా 7 వారాలు అయితే చేయాలి, 7 వీక్స్, ఒకటి వడ్డీ వారం, టోటల్గా 8 వీక్స్ చేయాలి. నేనైతే ఫస్ట్ వారం కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, ఇంకా చూడాలి నెక్స్ట్ వీక్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.